ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీలో వర్గపోరు గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్లు నియమించి వర్గపోరును అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా అవి బ్లాస్ట్ అవుతూనే ఉన్నాయి. కోడుమూరు, కర్నూలు, పగిడ్యాల ఇలా పలు ప్రాంతాల్లో నేతల బాహాబాహీ చూస్తే వైసీపీ వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని తెలుస్తోంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు బాహాబాయికి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే సుధాకర్, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు. కోడుమూరు సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇక ఎమ్మెల్యే తమ కోసం ఎలాంటి పనులు చేయడం లేదని సుధాకర్ పై మండిపడ్డారు. తమ వర్గీయులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. దీన్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇది నచ్చని ఎమ్మెల్యే సుధాకర్ వర్గీయులు ఒక్కసారిగా కేకలు వేశారు. కూడా చైర్మన్ కోట్ల హర్ష వర్గీయులు అదే సమయంలో కయ్యానికి కాలు తువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి యత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరినొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త తలకు గాయమైంది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఫంక్షన్ హాల్కు తాళాలు వేసి సమావేశాన్ని నిర్వహించారు. ఇరు వర్గాల బాహాబాయి వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.